నీరజ చౌక ధరల విషయంలో దుకాణదారుల ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి మోసం జరగకుండా అక్రమాలను ప్రభుత్వం అడ్డుకట్ట వేయడానికి చేపట్టిన ఈ పాస్ విధానానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లిలోని 15వ నంబర్ షాపులో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ విధానాన్ని ప్రారంభించారు. ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడింది. కానీ మంచిర్యాల జిల్లాలో ఈ పాస్ పరికరాలు సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో రేషన్ బియ్యానికి వచ్చిన వారు నిరాశతో వెళ్లిపోతున్నారు. లబ్ధిదారులు సరుకులను పొందేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పాస్ పరికరంలో సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇవర్ నాకు కూడా మాకు సిగ్నల్ అత్తలేవు ఇవి మారితేనే మేము బియ్యం బియ్యానికి వచ్చి ఇక్కడ వెయిటింగ్ చేస్తాను. మా చాలా మంది ఉన్నారు మరి మాకు ఎంత చేపు చూస్తాం మేము ఆకలి అయితే ఇక నీళ్లు కూడా ఏం దొరకలేవు. నాకు ఈ సిగ్నల్ అద్దు మాకు నేను కొత్తపల్లి డీలర్ షాప్ నంబర్ 15. ఇన్ని రోజులు నేను ఒక్క రోజుల 150 మంది 200 మందికి పోసుకుంటామే ఇప్పుడేమో 30-20 మందికి పోసుకోడైతుంది. మాకైతే మా అమ్మ ఇంతకు ముందు మంచిగానే పోసింది కొంట పోయిన బియ్యం కానీ ఇప్పటికి వచ్చి 3 రోజులు ఆయన మా కాళ్ళు నడవనిస్తలేవు చేతులు నడవనిస్తా వచ్చి వస్తానన్నీ మిషన్ పని ఇస్తలేదు మాకు సిగ్నల్ లేదు మాకు ఏమి లేదు మిషన్ మాకద్దు ఎలా సంతకాల తోటి పోసింది ఇన్ని రోజులు మేము పట్టకపోయినా ఇప్పటికి 3 రోజులు వస్తానం పోతాను ఇంతవరకు కుంటుకుంటా మెట్టుకుంటా ఇప్పుడు లైన్ దాటి ఒకరి కింద పడ్డా మమ్మల్ని ఏం చేయమంటాను వీడ చెప్తాను లేదు జీవితం పెట్టింది ఇక్కడ మమ్మల్ని ఏం చేయమంటాను ఇంతమందికి అమ్మే ఏం చేస్తా చెప్పు. 5-2 రూపాయల ఛార్జ్ పెట్టేస్తాను. మా ఊరి 3 ఊర్లు ఉన్నాయి సప్లై మా రేపెడవాడన కావాలి మీరు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఆర్9 టీవీ.